హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మా మ్యాక్స్. ఈరోజు ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్లో హిట్ లిస్ట్ ఒక మూవీ అనమాట. సో ఇందాకే హిట్ లిస్ట్ మూవీ చూడడం జరిగింది. సో హిట్ లిస్ట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్ క్యాస్ట్ విషయంలో వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా క్యాస్ట్ చేసుకున్నారు. మూవీకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలన్నమాట. హిట్ లిస్ట్ క్యాస్ట్ అయితే సముద్ర గని గారు కానివ్వండి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు కానివ్వండి, శరత్ కుమార్ గారు కానివ్వండి. ఇందులో సముద్ర గని గారికి చిన్న రోల్ ఇచ్చిన ఇంపాక్ట్ రోల్ అయితే ఇచ్చారనమాట. కథకి సంబంధించిన ఇంపాక్ట్ రోల్ అయితే ఇచ్చారు. అండ్ శరత్ కుమార్ గారిది మంచి కాప్ రోల్, ఆయన మూవీ త్రూ అవుట్ మూవీ మంచి రోల్ చేశారు. అండ్ గౌతమ్ మీనన్ వాసుదేవ్ గారిని మళ్ళీ ఈ మూవీలో మనం చిన్న నెగిటివ్ క్యారెక్టర్లో అయితే చూడబోతున్నాం. సో బేసిక్గా మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి మన పాండమిక్ టైంలో జరిగిన దాని గురించి బేస్ చేసుకొని, అక్కడి నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని అండ్ ఒక ఫ్యామిలీకి సంబంధించి స్టోరీ తీసుకొని ఒక రివెంజ్ డ్రామా అయితే తీయడం జరిగింది. అండ్ క్యాస్ట్ హీరో తన క్యారెక్టర్ లైక్ తను మంచిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు ఈ మూవీతో. చాలా హీరోస్ లైక్ లవ్ స్టోరీస్ ఇవి అవి చేస్తారు. ఈ మూవీలో మనం లవ్ స్టోరీ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఫుల్ ఆన్ లైక్ ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్లో చూపించినా కానీ, అంటే స్టోరీ కొంచెం స్లోగా నరేట్ చేసినా కానీ, ఆఫ్టర్ ఇంటర్వెల్ ఏదైతే ఇంటర్మేషన్ అయిపోయిన తర్వాత ఉంటుందో అది మాత్రం చాలా బాగా, అంటే లాస్ట్ పాయింట్స్ కానీ కొన్ని ట్విస్ట్లు కానీ బాగా చూపించారు. ఈ ఫ్యామిలీ అంతా కలిసి ఒక రివెంజ్ డ్రామా ఎలా చేశారనేది. దీంట్లో మదర్ సపోర్ట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అంటే ఇంతకుముందు మదర్ సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బాగుంటుంది బాగాలేదని చెప్పేసి అన్నారు. బట్ మదర్ సపోర్ట్ అంటే రివెంజ్ డ్రామాలో మదర్ సపోర్ట్ చేసిన అప్పట్లో వచ్చిన మన నిజం మహేష్ బాబు గారి మూవీలో కూడా రివెంజ్ డ్రామా, అది మళ్ళీ మదర్ సపోర్ట్తో రివెంజ్ తీయడం అనేది దీంట్లో కూడా ఒక మంచి స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. దీనికి ప్లస్ పాయింట్స్ చెప్పుకోవచ్చు అయితే మంచి క్యాస్ట్, మంచి స్క్రీన్ ప్లే, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. దీనికి మనం ఇచ్చే రేటింగ్ 2.75. అండ్ ఈ వీకెండ్కి మీరు సరదాగా ఫ్యామిలీతో వచ్చి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని లేదా రివెంజ్ డ్రామాని చూడాలనుకుంటే, సో ప్లీజ్ గో అండ్ వాచ్ హిట్ లిస్ట్.